అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు అన్నట్లు ఎప్పుడు నీరుస్తుందో అప్పుడే పండించుకోవచ్చు అనుకుంటే పొరపాటే. పంటకాలం పోయాక సాగునీరు వస్తేనేమి రాకపోతేనేమి ప్రయోజనం శూన్యం. ఇదే మాటలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో అక్షర సత్యమని రుజువు చేస్తున్నాయి. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల జరుగుతుందని ఆశించిన ఆయా జిల్లాల రైతులు వరితో పాటు పత్తి మొక్కజొన్న తదితర పంటలను వేసుకున్నారు. కానీ సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్న ప్రాజెక్ట్ నుంచి నీటి తరులు పొలాలకు అందడం లేదు. నీటి విడుదల విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ఆవేదన స్వరం వినిపిస్తున్నారు. మా రైతుల బాధల తీరు మీకు ఏమని చెప్పాలి సారు. కొత్త సంవత్సరం వచ్చినాని మాటల రాతలే మారున్నాను. ఎద్ద నాగళ్లకు బొట్టు పెట్టి ప్రకృతిల్లోకి దుక్కులు దిన్ని సీడితనలు వచ్చి దుక్కిలో రాబోసి సీడితనలు వచ్చి దుక్కిలో రాబోసి మానదేవుని కోసం ఎదురు చూస్తున్నాము. ఏమని చెప్పాలి సారు మా రైతుల బాధల తీరు. మాకు ప్రాజెక్టు ఉన్నదని మేము ధైర్యంతో నారు మళ్ళు ఇల్లు పూస్తే కాలమంతా బాయే ప్రాజెక్టు నిడవాలి. కాలమంతా బాయే ప్రాజెక్టు నిడవాలి. ఏమని చెప్పాలి సారు సారు ఏమని చెప్పాలి సారు. పెట్టుబడి బాయే తిండికి లేదా ఏమని చెప్పాలి సారు సారు ఏమని చెప్పాలి సారు. మేము ఏమని చెప్పాలి సారు. వీరి వేదన అరణ్య రోదనేనా? ఇక్కడ రైతుల కష్టాలను వినిపించుకునే నాదురే లేడా? 4 జిల్లాల్లోని లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టు ఇప్పటికీ నిండకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఏ మేరకు విజయవంతమవుతుందో చెప్పలేని పరిస్థితి. సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా ప్రాజెక్టు కాలువల్లో సాగునీరు పారకపోవడంతో కర్షకులు కలత చెందుతున్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన వనరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రాజెక్టులో జలకళ తప్పింది. ఇన్ఫ్లో 20,000 క్యూసెక్లకే పరిమితమైంది. దీంతో ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. తగినంత నీరు చేరిన తర్వాతే ఆయకట్టుకు నీరందించవచ్చుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1072 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ఇప్పుడు 3వ వంతుకు పడిపోయింది. 33.55 టీఎంసీలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు నుంచి 4 జిల్లాల పరిధిలో 9,48,640 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. దీని పరిధిలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని 5,42,900 ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి. వరంగల్ జిల్లాలో 3,57,900 ఎకరాల విస్తీర్ణం సాగవుతోంది. కాగా ఆదిలాబాద్ జిల్లాలోని సరస్వతి కాలువ ద్వారా 34,970 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాకు లక్ష్మి కాలువ ద్వారా 32,878 ఎకరాలకు శ్రీరామ్ సాగర్ జలాలు అందుతున్నాయి. కాగా ప్రాజెక్టులో నీరు తగ్గడంతో ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మనకి ఎప్పుడన్నా ఇప్పుడు ఇలా ఈ సంవత్సరం ప్రభుత్వ అసమర్థత వల్ల మనకు వాటర్ రావట్లేదు. పోసిన నార్లు అన్ని ముదిరిపోయినాయి. చెరువులు అన్ని ఎండిపోయినాయి. ఒక సుక్క నీళ్లు కూడా చెట్లలో బాయిలన్నా బాయిల్లో అని ఎకరం అరెకరం నాటేసుకుంటే ఉన్న వాటర్ లేక ఇలా వేసిన మళ్ళీ ఊడిపోయి వెళ్ళిపోతాయి. ఇవి కెనాల్ వాటర్ రాకుండా మాత్రం రైతు బతుకు అదేదే. ఈ గరీబు మాత్రం కష్టకాలం. గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకుంటే కెనాల్ వాటర్ ఇడిచి పెడితేనే ఏమన్నా రైతులకు ఉపయోగం. కానీ బాయిలలో నీళ్ళు లేక మేము పోసుకున్న నాలుగు వెళ్ళిపోతున్నది. దయచేసి మాకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు మాకు పంట పొలాలకు గిడవాలనిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇట్లా రాకపోతే మా పంట పొలాలు బీడుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు ఎస్ఆర్ఎస్పీ జలాలు విడుదల కాకపోవటానికి తోడు జిల్లాలో మరోవైపు తీవ్ర వర్షాభావ ఛాయలు అలుముకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు బోరు బావులను ఆశ్రయిస్తున్నప్పటికీ ఫలితం శూన్యం. వర్షాలు లేకపోవడంతో చెరువులు కుంటలు అడుగంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎడమ మహారాష్ట ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీతో సహా మరో 11 ప్రాజెక్టుల వల్లే ఈ దుస్థితి దాపురించిందని రైతులు మండిపడుతున్నారు. వర్షాలు లేదు, పంటలు కూడా నాకు వేసాయి, నాకు ఎందుకు
విషయాలు పంటలు లేవు, మరి మాకు అతెట్లు మా పశువులు మా తినటానికి తిండి కరువు సూచనది, మాకు నీళ్ళు చేసి నీళ్ళు వదిలేవాలి. కెనాల్ నీళ్ళు వస్తేనే మాకు బతుకు ఎరుగుండే, లేకుంటే ఏం బతుకు ఎరగలేదు. బావిల నీళ్ళు వెళ్తాయి, వర్షాలు పడతాయి అని ఇప్పుడు రెండు ఎకరం వేసినా రెండు నెలలు వాడతలేవు. చెర్లల్లో చూస్తా నేను ఇంకుతానే కదా సార్, ఎండలు ఎట్లా పడతానే, ఎండాకాలానికంటే ఎక్కువ ఎండలు పడతానే. ఇక మా పరిస్థితి గిట్లు ఉన్నది, ఎటు దారి లేని బతుకులు ఉన్నాం మేము, అన్ని చేసి వేసి అన్ని ఏం లాభం లేకుంటున్నాయి. దయచేసి కాలువ పంపిస్తేనే అవే ఇవ్వో, మేము వేసిన వాటికన్నా కొంచెం ఫలితం దక్కేటట్టు చూడుంటే అంతే. ఇక నాకు పరిస్థితి ఉన్నది కాబట్టి నీళ్లు వదిలితేనే మాకు బతుకు ఉన్నది తిని మనం బావిలో నీళ్ళు అడుగట్టుకుని ఎక్కడ పోయి నీళ్ళు గంట వచ్చేదలేదు, 11,000 15,000 దాకున్నాయి. కాలు వస్తేనే నీళ్ళు బావిలో, లేకపోతే వేసినవి కూడా ఉండే నారు మూడు పోతే ఒక గిన్నె పండది. నెలగా రోజులు దాటిందంటే చెప్తే అది పొట్టుబడిపోతుంది. ఒక ఎకరానికి దాదాపు 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఏది నాటేసే వరకే. అటువంటి ఖర్చులు అది ఎందుకు కూడా ఎక్కర్రాదు. ప్రాజెక్టులోకి 45 నుంచి 50 టీఎంసీల నీరు చేరినప్పుడే నీటి విడుదల సాధ్యమవుతుందని అధికారుల వాదన. ఈ తరుణంలో నీటిని ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పలేమంటున్నారు. జనాల్లో వాటర్ రిలీజ్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సాగునీటి కొరత ఉన్న రైతులు దీర్ఘకాలిక రకాలకు బదులుగా మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలని, ఆర్తడి పంటల వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు మొక్కజొన్న, పెసర, కంది విత్తనాలను రాయితీపై అందిస్తున్నామని చెబుతున్నారు. ఉన్నటువంటి పరిస్థితులలో ఇక దీర్ఘకాలిక రకాలను అయితే వేయడానికి సమయం అయిపోయింది కాబట్టి మరి మనకు మీడియం డ్యూరేషన్ అంటే మధ్యకాలిక రకాలైనటువంటి రకాలను ఎంపిక చేసుకున్నట్టయితే వరికి బదులుగా మరి ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న కానీ లేదా నువ్వులు కానీ చేసుకున్నట్టయితే మరి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న విత్తనాన్ని సబ్సిడీ ద్వారా అందిస్తున్నాం, అదేవిధంగా నువ్వులు కూడా ఇస్తున్నాం, ఇంకా కంది కూడా మరి సబ్సిడీ పైన ఇవ్వడం జరుగుతూ ఉంది. కావలసినటువంటి రైతులు మరి వీటిని తీసుకొని ఆరుతడి పంటలుగా వీటిని వేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ప్రాజెక్టు నీటి సామర్థ్యం మేరకు దశల వారీగా విడుదల చేయాలని, అధికారులు పరిస్థితిని అర్థం చేసుకుని తగు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.